హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరయూస్ కిచెన్లో ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి సో ఈ చేపల పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చేపల కూర అంటే ముందుగా గుర్తొచ్చేది పులుసు ఈ వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో కదా సో ఈ చేపల పులుసుని మనం చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇక్కడ ఆంధ్రాలో అన్నీ కూడా నది చేపలే దొరుకుతాయండి ఈ నది చేపలతో మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో అన్నీ మీరు చూడొచ్చు అనమాట సో ఇక్కడ నేను ఒక కేజీ చేపలు తీసుకున్నామండి ఇవి ముందుగానే నీట్గా వాష్ చేసుకొని నిమ్మరసంలోను అండ్ అలాగే మజ్జిగలో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ తర్వాత ఇప్పుడు మనం కర్రీలోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి దీంట్లోకి నేను ఎండు కొబ్బరిని వేస్తున్నానండి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేస్తున్నాను అండ్ అలాగే ఒక మూడు లవంగాలు అండ్ కొద్దిగా దాల్చిన చెక్కని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి అండ్ తర్వాత ఒక పావు చెంచా మెంతుల్ని అండ్ అలాగే అర చెంచా జీలకర్రని వేసుకొని వీటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో వీటన్నిటినీ కూడా ఈవెన్గా చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు టైం పడుతుందండి ఇవన్నీ వేయించుకోవటం కోసం చక్కగా ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి సో ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక రెండు టమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి నేను వేసుకొని దీన్ని అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అండ్ తర్వాత ఇప్పుడు మనం చేపల డాకని స్టవ్ మీద పెట్టుకోండి ఇలా చేపల కూరకి ఇలాంటి పెద్ద గిన్నె అయితేనే మనకు ఫ్రీగా కుక్ అవుతుంది అనమాట సో దీంట్లోకి ఆయిల్ వేసుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ పడుతుందండి దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా సో దీన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలండి సో కారంని నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేశాను అండ్ అలాగే ఒక రెండు చెంచాలంటే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అండ్ తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కేజీ చేపల్ని కూడా ఇందులోకి చక్కగా సర్ది పెట్టుకొని వేసుకోండి వేసుకొని మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇలాగా ముక్కల్ని ఫ్లిప్ చేసుకోండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకున్నానండి సో ఇది గుజ్జు తీసుకొని దీంట్లోకి వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం చేపల కూరని బాగా కుక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు కర్రీ అనేది మనకు ఒక ఇరవై నిమిషాల తర్వాత పూర్తిగా కుక్ అయిపోయింది ఆయిల్ అనేది కూడా పూర్తిగా తేలిందనమాట పైకి సో ఇలా మనకు కొంచెం బాగా తిక్గా అయిన తర్వాత కర్రీ అనేది దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి సో చూడండి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకు చూడండి చాలా తిక్కుగా ఉంది పులుసు అనేది ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా తిక్కుగా ఉంది సో చల్లారితే ఇంకా తిక్గా అవుతుందనమాట చాలా బాగుంటుంది కర్రీ అనేది సో మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి సో ఈ పులుసు వేసుకొని అన్నం తింటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా అసలు అలాగే మనం కడుపు నిండా తినేస్తామన్నమాట ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి తప్పకుండా మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్